జగన్ జై 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 జగన్. మీడియా వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు సత్యాల సాగరిక. నేను బీసీ మహిళా అధ్యక్షురాలనండి విభజన. ఈ పోస్ట్ మాకు తూర్పు నియోజకవర్గం మా వంశీకృష్ణ గారు మాకు ఇచ్చింది. నిజంగా జగనన్న వచ్చిన 3 నెలలకే మరి మాకు బిల్ పాస్ చేయడం జరిగిందంటే నిజంగా చాలా మేము ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. నిజంగా అలాంటి సీఎంను మేము పొందుకున్నందుకు చాలా సంతోషం పడుతున్నామండి. ఎందుకంటే సీఎం గారు నిజంగా ఆయనకి 2 కూతుర్లు ఉండడం వలన మరి నిజంగా 1 కూతురు చాలా గ్రేట్గా ప్రపంచంలో ఉన్నంత స్థాయిలో మంచి స్థాయిలో మంచి కాలేజీలో అది కొంతమందే చదివించగలన కాలేజ్ అది. అలాంటి దగ్గర సీట్ తెచ్చుకునే అమ్మాయి చాలా చాలా బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉన్న నిజంగా అలాంటి అతనికి ఆడవాళ్ళ కోసం బాగా తెలుసండి. అందుకనే నిజంగా ఆడవాళ్ళు మహిళలను వృద్ధులను మధ్య తరహాగా ఉన్నవాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా తన సొంత కుటుంబంలాగా ఆశించుకొని నిజంగా ఒక పాదయాత్రలో అతను వచ్చి పాదయాత్ర చేసి నిజంగా పాదయాత్రలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన సొంతంగా వచ్చి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే పాదయాత్ర చేసి ప్రతి ఒక్క మహిళ కష్టం ఎలాగైతే తెలుసుకున్నారోనండి, అలాగే జగన్ గారు కూడా నిజంగా చిన్న వయసులోనే అతను సీఎం అవడం మాకు అందరికీ చాలా సంతోషకరమైందండి. వచ్చి ప్రతి ఒక్కరికి ఈరోజు అమ్మఒడి మీకు అందరికీ తెలిసిందే, స్త్రీలు ఎంతో సంతోషపడుతున్నారండి చదువుకోలేక. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ ఉండాలని ప్రతి బిడ్డల్ని కూడా చదివించి ప్రతి ఒక్కరికి సహాయం చేశారో అలాగేనండి. ఈరోజు కూడా అతను కడుపున పుట్టిన కొడుకు కూడా నిజంగా అతను 2 అడుగులేస్తే నేను 5 అడుగులేస్తాను అన్నట్టుగా మా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా చాలా బాగా చదివించడానికి ముందడుగు వేశారండి. ఈరోజు అమ్మఒడి పథకం చాలామందికి నిజంగా జీవనోపాధికారం పెడుతుందండి. ప్రతి తల్లులు కూడా ఎంతో హ్యాపీగా అనకూడదు, ఈ క్యారేజ్ కట్టడానికి కూడా తిండి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఈరోజు ఒక పూట భోజనం కూడా కాలేజీల్లో క్లాసుల్లో పిల్లలకి భోజనాలు వాళ్ళకి నిజంగా అన్నీ కూడా మంచి సదుపాయాలు కలిగించారు. అలాగే ఏ రోజు కూడా మరి మన ముందున్న ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా ఏమీ చేయలేదండి. అలాంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 నెలలకే నిజంగా ఒక కలెక్టర్ ఆయన హోదాను కూడా మర్చిపోయి వెళ్ళి స్కూళ్ళల్లో ఒకరోజు గడపమని చెప్పారండి. అది ఏంటంటే ఒక వ్యక్తిత్వం ఉన్న మంచి ముఖ్యమంత్రిని మేము పొందుకున్నందుకు మేము చాలా గర్వకారంగా ఉన్నామండి. అలాంటి ముఖ్యమంత్రి మాకు రావడం మా అదృష్టం అండి. నిజంగా మేము చాలా అతను గెలవాలని నిజంగా ఎంతమంది దేవుళ్ళు మేము ప్రార్థించామో మీకు తెలియదండి. ప్రతి ఒక్కరూ చర్చిలేంటి, మసీదులేంటి, పూజలేంటి, ప్రతి ఒక్కరు కూడా నిజంగా అలాంటి బిడ్డ రావాలి, మాకు అలాంటి సీఎం కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడానండి చాలా ఇదయ్యారండి. నిజంగా ఈరోజు హాస్పిటల్స్ ఏంటి మళ్ళీ 108 తప్పకుండా ప్రతి ఏరియాలో తిరిగేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. ఆ దేవుడు కృప వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా 151 స్థానం గెలుచుకోవడం అంటే మాట్లాడండి. ముందున్న ముఖ్యమంత్రి మరి ఎంతైతే మోసం చేశాడో అంతే మంది ముఖ్యమంత్రులతో అంతే మంది ఎమ్మెల్యేలతో మిగిలిపోయాడండి. ఎందుకంటే మోసం అనేది కొంతకాలమేనండి. నిజంగా మా జగన్మోహన్ రెడ్డి నిజంగా మా అందరి హౌస్ కూడా పోసుకొని ఆయన ఇంకా 100 ఏళ్ళు ఇంకా వర్ధిల్లాలండి. అలాంటి కుటుంబం మాకు నిజంగా మాకు సహాయంగా ఉన్నందుకు మేము చాలా సంతోషం పడుతున్నామండి. నిజంగా ఈ 50
ఈ 50 అంటే మాకు 50% తీసుకొచ్చినందుకు మేము చాలా గర్వకారణ పడుతున్నామండి. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి మంచి చేస్తాము మంచి చేస్తాం అన్నారు, కానీ మహిళలకి ఆడపడుచులు అన్నాడు. ఆడపడుచులు అన్నందుకు ఏం చేశాడండి ఆయన? ఏమీ చేయలేదండి. ఈరోజు ఆడపడుచులు అందరూ సంతోషం పడుతున్నామండి. జగన్ గారు ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రతి తల్లి నోటంటే కూడా మేము అంటున్నామండి మాటలు. ఈరోజు మాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే 50% తీసుకురావడం అంటే మాటలు కాదండి, 50% బిల్లు పాస్ చేయించుకొచ్చారంటే ఎవరికి ఇది తరం కాదండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అవుతుందండి.